కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏపీలోకి ప్రవేశించింది కర్ణాటక ఏపీ సరిహద్దు ప్రాంతమైన కర్నూలు జిల్లా పరిధిలోని ఛత్రగుడి వద్ద సీడబ్ల్యూసీ సభ్యులు టి సుబ్రామరెడ్డి పీసీసీ అధ్యకుడు శైలజానాథ్ కర్నూలు నంద్యాల జిల్లాల పార్టీ అధ్యక్షులు అహ్మద్ అలీఖాన్ లక్ష్మీ నరసింహ యాదవ్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి సుధాకర్ బాబులు రాహుల్ గాంధీని సాదరంగా ఆహ్వానించారు అక్కడి నుండి ప్రారంభమైన రాహుల్ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు పార్టీలకు అతీతంగా అనేక మంది మహిళలు వృద్ధులు పిల్లలు హాజరయ్యారు రాహుల్ భారత్ జోడో యాత్ర క్షేత్ర గుడి నుండి ప్రారంభమై ఆలూరు చేరుకొని ఆలూరులో విరామం పొందుతున్నారు తిరిగి మధ్యాహ్నం భోజనానంతరం రాహుల్ యాత్ర కొనసాగునుంది ఛాగి గ్రామంలో ఈ రోజు రాత్రి రాహుల్ గాంధీ విడిది చేయనున్నారు ఈ పాదయాత్ర జిల్లాల్లో నాలుగు నియోజకవర్గాల్లో అంటే ఆలూరు ఆదోని ఎమ్మిగెనూరు మంత్రాలయం నియోజకవర్గం పరిధిలో నూట పంతొమ్మిది కిలోమీటర్లు పూర్తి చేసుకుని ఇరవై ఒకటవ తేదీన తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది